ఒక పక్క హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకోవడానికి ఈపీఎఫ్ఓ మే మూడు వరకు గడువు పొడిగిస్తూనే మరోపక్క హయ్యర్ పెన్షన్ హక్కు కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈపీఎఫ్ఓపై గెలిచి హయ్యర్ పెన్షన్ పొందుతున్న ఆర్సి గుప్తా పెన్షన్ అకౌంట్ను బ్లాక్ చేసింది ఈపీఎఫ్ఓ దీంతో దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓ పట్ల విస్మయం వ్యక్తమవుతోంది ఈపీఎఫ్ఓ ప్రస్తుతం హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇస్తూ జారీ చేసిన న్యూ సర్క్యులర్ పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక వివరాల్లోకి వెళితే రెండు వేల పదహారులో ఆర్సి గుప్తా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ హయ్యర్ ఆప్షన్ ఇవ్వడానికి కట్ ఆఫ్ డేట్ను ఈపీఎఫ్ఓ ఫిక్స్ చేయడాన్ని తప్పుపట్టింది ఆయనకు హయ్యర్ ఆప్షన్ ఇవ్వాలని ఆయనలాగే అర్హులైన వారందరూ హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చిన స్వీకరించాలని ఆదేశించింది దీంతో గుప్తాకు హయ్యర్ పెన్షన్ ఇస్తూ ఈపిఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది అయితే సుప్రీంకోర్టు గత ఏడాది అంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగున ఇచ్చిన ఒక తీర్పును ఆధారం చేసుకొని ఆర్సి గుప్తాకు ఇస్తున్న హయ్యర్ పెన్షన్ను ఇప్పుడు ఈపిఎఫ్ఓ ఆపేసింది నవంబర్ నాలుగున ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు రిటైర్ అయిన వారికి కొత్తగా హయ్యర్ పెన్షన్ ఇవ్వరాదు అని పేర్కొంది గుప్తా హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో జనరల్ మేనేజర్గా రెండు వేల ఎనిమిదిలో రిటైర్ అయ్యారు తరువాత ఈపీఎఫ్ఓను హయ్యర్ పెన్షన్ అడిగితే ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్ళి గెలిచి రెండు వేల పదహారులో హయ్యర్ పెన్షన్ను పొందారు అప్పటి నుండి ఆయన పెన్షన్ పొందుతూనే ఉన్నారు అయితే నవంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు రిటైర్ అయిన వారికి హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇవ్వవద్దని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దానిని చాకుగా చూపించి గుప్తా అకౌంట్ను సీజ్ చేసి పెన్షన్ను ఆపేసింది ఈపీఎఫ్ఓ దీనిపై ఆర్సి గుప్తా స్పందిస్తూ తాను ఈపిఎఫ్ఓపై రెండు కేసులు ఫైల్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు తనకు ముందస్తు నోటీస్ ఇవ్వకుండా తన పెన్షన్ అకౌంట్ను బ్లాక్ చేసినందుకు ఒకటైతే రెండోది పరువు నష్టం దావా తాను ఉద్యోగంలో చేరినప్పటి నుండి తమ సంస్థ తన జీతానికి అనుగుణంగా ఈపీఎఫ్ఓకు తన వంతు డబ్బు చెల్లించిందని నిజానికి పారాగ్రాఫ్ ఇరవై ఆరు ఆరు ప్రకారం పెన్షన్ ఆప్షన్ సర్వీస్లో చేరినప్పటి నుండే ఇవ్వాలని పేర్కొన్నారు ఈ ఆప్షన్ను ఆధారంగా చేసుకొని పెద్ద మొత్తంలో పిఎఫ్ కంట్రిబ్యూషన్గా చెల్లించడం జరిగిందని ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇంతకాలానికి ఆన్లైన్ ద్వారా మళ్ళీ ఆప్షన్ను సబ్మిట్ చేయమని అడగటం పెద్ద జోక్ అని ఈపీఎఫ్ఓ ఇలా ఆదేశాలు జారీ చేయటం సరికాదని అది అప్రజాస్వామికం అని కూడా గుప్తా పేర్కొన్నారు ఈ నేపథ్యంలో కొత్త వారి నుంచి హయ్యర్ పెన్షన్ ఆప్షన్ తీసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ ఆహ్వానించడం గమనార్హం ఒకవేళ కొద్ది మందికి హయ్యర్ పెన్షన్ ఇచ్చినా ఏదో ఒక సాకుతో ఆర్సి గుప్తాకు ఎగ్గొట్టినట్టే పెన్షన్ను ఎగ్గొట్టవచ్చు కాబట్టి ఆశావహులైన పెన్షనర్లు ఈ ఎరుకతో ఉంటేనే భవిష్యత్తులో ఏం జరిగినా ఎదుర్కోవటం సులభతరం అవుతుంది